subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కు పూర్తి స్థాయిలో సంపూర్ణ విశ్వాసంతో సన్నద్ధమయ్యామని టీమిండియా క్యాప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టులో నైపుణ్యం గల బౌలర్లు, మెరుగైన ఫీల్డర్లు ఉన్నారు కాబట్టి వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని తెలిపాడు. అయితే సొంతగడ్డపై సిరీస్ ఆడటం కివీస్కు కలిసి వచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. T20 సిరీస్లో కివీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం ఆ జట్టు చేతిలో వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వెల్లింగ్టన్లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్కు ఇరు జట్లు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్ ట్రోఫీని బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఇరు జట్ల క్యాప్టెన్లు కోహ్లీ, విలియమ్సన్ ఫోటోలకు ఫోజులిచ్చారు. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఢీకొననుండటంతో ఈరోజు మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. భారత జట్టు ఇప్పుడు ప్రపంచంలోని ఏ జట్టుకైనా గట్టి పోటీనివ్వగలదు. ఆ మేరకు టీమాటగాళ్ల ఫిట్నెస్, సామర్థ్యాలు ఇటీవల మెరుగయ్యాయి. అప్పటి టీమ్స్ లాగా ఇప్పుడున్న భారత జట్టు కివీస్ గడ్డపై తలొంచదు. ఎందుకంటే ఈ జట్టు చాలా సమతూకంగా పోటీతత్వంతో ఉంది అని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ చేతిలో ఇటీవల వన్డే సిరీస్లో 0-3 తేడాతో వైట్ వాష్కు గురవ్వడంపైన కోహ్లీ మాట్లాడుతూ, పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి, వన్డే సిరీస్ను చేజార్చుకున్నాం, కానీ పర్యటనని ఎలా ప్రారంభించామనేది మర్చిపోకూడదు. ఒక్కసారి టీమిండియా లయ అందుకుంటే మళ్లీ జోరు కొనసాగించగలదని వెల్లడించాడు. ఈ వన్డే సిరీస్కు ముందు కివీస్తో జరిగిన 5 T20ల సిరీస్ను 5-0 భారత జట్టు క్లీన్ స్వీప్ చేసిన విషయాన్ని కోహ్లీ పరోక్షంగా గుర్తు చేశాడు. ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా సునాయాసంగా తలపడే రీతిలో మేం సిద్ధమయ్యాం. ఫిట్నెస్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందుల్లేవు. పూర్తి విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ సిరీస్ను ప్రారంభించబోతున్నామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మైదానంలోని ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా న్యూజిలాండ్లో ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. వాళ్లు కూడా ఫిట్గా ఉంటారు. వారు రోజంతా మైదానంలోనే కూర్చొని ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఏ వైపు నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో ఊహించలేం. సో ఆఫ్ఫీల్డ్ కంటే ఆన్ఫీల్డ్పై ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ సిరీస్లో తలపడేందుకు పరిపూర్ణమైన జట్టుతో మైదానంలోకి దిగబోతున్నాం అని తెలిపాడు. అదేవిధంగా సొంతగడ్డపై క్యాప్టెన్గా విలియమ్సన్ విజయాల గురించి తనకు అవగాహన ఉందని, అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని కోహ్లీ పేర్కొన్నాడు. T20 సిరీస్ను సొంతం చేసుకున్న తాము వన్డే సిరీస్ను కోల్పోయామని, గెలుపోటములు సహజమే కాబట్టి సానుకూల దృక్పథంతో టెస్టు సిరీస్కు సిద్ధమవుతున్నామని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.